ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్యేలను వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. మేకపాటి సస్పెండ్తో ఆయన వ్యతిరేక వర్గం ఉదయగిరిలో సంబరాలు చేసుకుంది. నియోజకవర్గానికి పట్టిన పీడ వీడిందని, వైసీపీ నమ్మకం ద్రోహం చేసిన చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేసి తగిన శాస్తి చేశారని ఎమ్మెల్యే దిష్టిబొమ్మను తగలబెట్టారు. బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పుష్పాంజలిని ఘటించారు. వింజమూర్ జెడ్పీటీసీ గుణపం బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ జరిగిన ఎన్నికల్లో మన ఉదయగిరి తాలూకా పరుగు పోయింది. మన ఉదయగిరి ప్రజలంటే ఎప్పుడు నీతికి నిజాయితీకి నిలబడే వాళ్ళు, ఎప్పుడు ఇచ్చినా వారికి ఆపదంటే ముందుండే మన ఉదయగిరి ప్రజలకు. మన శాసనసభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు సిగ్గు తీసేశారు. ఆయన ఓటును అమ్ముకొని టీడీపీ అభ్యర్థిని గెలిపించారు. నిజంగా ఇటువంటి ఎమ్మెల్యే మన ప్రాంతం నుంచి ఎన్నిక కావడం మనకు చాలా దురదృష్టం. ఇతను గత 4 సంవత్సరాల నుంచి కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డారు. అవినీతికి, లంచగొండితనానికి, ఆఖరకు ఎంపీసీ టికెట్లు, జెడ్పీ టికెట్లు అమ్ముకొని మన తాలూకా పరువును రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతీశారు. ఇతనంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అభిమానము. ఆయన ఛాన్సలు చెప్పుకున్నా కూడా నేను జగన్ అన్న మనిషిని, నేను జగన్ అన్న నా మాట